మీ కింద ఆర్ఐ సర్వేయర్ వరకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఉన్నారా ఇక్కడ ఎవ్రీబడీస్ ఎఫర్ట్ మీ నేతృత్వంలో ఇంకొకటి జ్యోతిబా పూలే 195వ జయంతి సందర్భంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన నిరాడంబరంగా కోవిడ్ నిబంధనలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను రాగానే స్వాగతించిన అధికారులందరికీ ధన్యవాదాలు. జ్యోతిబా పూలే గురించి తెలియని వారు అంటూ భారతదేశంలో ఎవరు కూడా లేరు. దాదాపుగా 2 శతాబ్దాలుగా వస్తూ ఉన్నది. వారు ఆనాడు విదేశీయుల పాలనలో జమీందారీ వ్యవస్థ వివిధ రకాల రాచరిక పాలనలు నడుస్తున్న సందర్భంలో బీద బడులు బలహీన వర్గాల కోసం జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా వారి సతీమణి సావిత్రి పూలే గారు పట్టణ వర్గాల అభ్యున్నతి కోసం, వారి విద్య కోసం కృషి చేసిన మహనీయులు జ్యోతిబా పూలే, సావిత్రి పూలే. మరి వారిని స్మరించుకుంటూ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పేరు మీద, జ్యోతిబా పూలే గారి పేరు మీద ఎన్నో గురుకుల 200ల పైన గురుకుల పాఠశాలలు ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మంచి విద్యా బుద్ధులు కూడా అన్ని కూడా నేర్పిస్తున్నారు. ఆనాడే దాదాపు 195 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే గారు చదువుకుంటేనే సన్మార్గంలో ఉంటేనే అభివృద్ధి చెందితే అట్టడుగు వర్గాలని చెప్పి గుర్తించిన వ్యక్తి ఆనాడు జ్యోతిబా పూలే గారు. మరి వారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ మన ముఖ్యమంత్రి గారు పాలించుకుంటూ ఏదో చిన్న చిన్న సంక్షేమ పథకాలు కాదు, పిల్లలకు మంచి విద్యా బుద్ధులు అని నేర్పిస్తేనే బాగుంటుందనే ఆలోచనతోటి 7 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసింది. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం నుండి కోవిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కానీ జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా ఈనాడు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన బీసీ శాఖ మంత్రివర్యులైన గంగుల కమలాకర్ గారు అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా ప్రవర్తిస్తామని, అదేవిధంగా ఈనాటి యువత కూడా వారి ఆశయాలకు అనుగుణంగా బాగా చదువుకొని విద్యా బుద్ధులు నేర్చుకొని పైకి రావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి జ్యోతిబా పూలే గారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం.